వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్కు స్వాగతం. ఇక ఈరోజు డిబేట్ చేయబోయే అంశం రైతు రుణమాఫీ. దీనికి సంబంధించి మరి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రారంభించనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మరి రైతులతో కలిసి రైతు వేదికల వద్ద మరి పండగ వాతావరణంలో మరి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక దీంట్లో 100,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి మరి లాంఛనంగా ఆయన సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం మరి 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి 100,000 రూపాయలు జమ కానున్నాయి. ఈ సందర్భంగా రైతు వేదికల్లో జరిగే సంబరాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ పాల్గొనాలని కూడా ఆయన నిన్ననే దిశానిర్దేశం చేశారు. ఇక ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని కూడా సీఎం ఈ సందర్భంగా అన్నారు. ఇక ఈ నెలాఖరులోగా 150,000 రుణమాఫీ, అలాగే ఆగస్టులో 200,000 రుణ వరకు కూడా పూర్తిగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో సంబరాలు నిర్వహించాలి, తర్వాత రైతులందరినీ కూడా రుణ విముక్తుల్ని చేయాలన్నదే మరి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అయితే కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ 100,000 చొప్పున 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తే అప్పుడు 17,000 కోట్ల రూపాయలు అయ్యాయని, మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 100,000 రూపాయలు రుణాలున్న రైతులు మరి 11.5 లక్షల మంది ఉన్నారు, వారికి 6,800 కోట్లు ఇస్తే మొత్తం ఎలా మాఫీ అవుతుందని చెప్పి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. సో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ దాడికి సంబంధించి మరి ఈరోజు మనతో డిబేట్లో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీరు 8,000 కోట్ల రూపాయలు వేస్తూ 11.5 లక్షల మందికి 1 లక్ష రూపాయల చొప్పున ఇవాళ వేస్తున్నారు. సో ఇది గతంలో కంటే చాలా తక్కువ అమౌంట్. మరి కేసీఆర్ హయాంలో మరి అప్పుడు ఎక్కువ మంది రైతులకు 1 లక్ష వేసినప్పటికీ అప్పుడు 17,000 కోట్లు అయినాయి, ఇప్పుడు కేవలం 6,000 కోట్లు మాత్రమే మీరు వేస్తున్నారు, ఇది ఎట్లా సరిపోతుందని అంటున్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అంటే 100,000 లోపు రుణాలకు సంబంధించి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సెక్రటరీ నుంచి ఒకేసారి రైతు ఖాతాల్లో అంటే బ్యాంకులలో జమగా పోతూ ఉంది. అదే కాకుండా 100,000 నుంచి 150,000 వరకు, అంటే 100,000 నుంచి 150,000 వరకు ఇంకొక 6,000 రూపాయలు అవుతుంది. 100,000 నుంచి 150,000 వరకు, 200,000 వరకు ఇంకొక 6,000, అంటే మొత్తం 18,000 కోట్ల రూపాయలు. ఇది 200,000 కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇంకొక 13,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి అంచనాకు రావడం జరిగింది. ప్రభుత్వము గతంలో కన్నా కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉంది. ఈ పథకం ద్వారా మొత్తం 32,50,000 మంది రైతు రుణవిముక్తులు అవుతారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ఈరోజే మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు బ్యాంకులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాడు. ఆ దిశగానే ఇంకా కొంచెం పెరుగుతుందా లేకపోతే ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉందని చెప్పేసి పూర్తి స్థాయి ఇంకా రిపోర్ట్ రాలేదు. అదే కాకుండా పంట రుణాల్లో 200,000 వరకు ఏకకాలంలో మాఫీ అవుతూ ఉంది. కుటుంబాల వారిగా చూస్తే రాష్ట్రంలో ఎన్నలేని విధంగా 24,40,000 కుటుంబాలకు ఈ రుణమాఫీ జరగబోతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయాలని చెప్పి ఎలక్షన్ల సందర్భం హామీ ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల మూలంగా 80 రోజుల టైం మాకు వృధా కావడంతో తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 15 లోపు చేస్తామని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం గారు మాట ఇచ్చి మాట తెలుపుకున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సంబరాలకు సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఈరోజు 4 గంటల తర్వాత ఒక్కొక్క రైతు అకౌంట్లో 100,000 రూపాయల రూపునటువంటి ప్రతి వ్యక్తికి 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ప్రయోజనాలు దృష్ట్యా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి ప్రజలంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో వరి కొనుగోలు విషయంలో కూడా 45 రోజుల్లో పైసలు ఇచ్చేవాళ్ళు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రోజుల్లోనే అకౌంట్లో పైసలు వేసే పరిస్థితి. గతంలో 7 నుంచి 10 కిలోల వరకు తరుగు తీసేవాళ్ళు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తరుగనే ప్రసక్తి లేకుండా గిట్టుబాటు ధర కల్పించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వరుస్తుందని చెప్పేసి రైతాంగం అంతా సంబరాలు చేసుకుంటే
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారు 10 సంవత్సరాల కాలంలో ఎంత రుణం మాఫీ చేసారు చెప్పమని చెప్తే మొన్న చూసారు, మన ఎలక్షన్ల సందర్భంగా 18,000 కోట్ల రూపాయలు చేసారు, ఇంకా 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు చేస్తానని చెప్పేసి 1 లక్ష రూపాయలు రుణమాఫీని ఇంకా 13,000 కోట్ల రూపాయలు వారిది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంది, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి మిగతా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాము. అంటే చరణ్ గారు ఇప్పుడు ఒక విషయం చెప్పండి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 లక్షల మందికి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసింది, దానికి 17,000 కోట్లు అయినాయి. ఇప్పుడు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, మరి మీరు బడ్జెట్లో కేటాయించింది మరి 6,800 కోట్లు. సో ఇవి ఎలా సరిపోతాయి? సో దీంట్లో మీరు కొర్రీలు పెడుతున్నారు, రేషన్ కార్డు అన్నారు, ఇప్పుడు పాస్బుక్ అంటున్నారు. సో దీనికి సంబంధించి మరి గతంలో 10 ఏళ్లలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించారు. సో రేషన్ కార్డుల కోసం కూడా మీరు ప్రజల తరఫున అడిగారు, అలాగే ధరని తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరని, దాంతో మరి చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు. సో ఈ ఏదైతే ఈ పట్టాదారు పాస్బుక్ కావచ్చు, అలాగే రేషన్ కార్డు, వీటి ప్రాతిపదిక తీసుకొని మీరు రుణమాఫీ చేయడం కరెక్ట్ కాదని ఇటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఇక్కడ వాస్తవ విషయాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వైట్ రేషన్ కావచ్చు, పింక్ కార్డు లేని వాళ్ళు 640,000 మంది ఉన్నారని చెప్పేసి నిన్ననే మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి 2 లక్షల వరకు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫైడ్ చేసేదానికి ఒక 30 రోజుల కాలం పాటు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ 30 రోజులలో వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే వైట్ రేషన్ కార్డు లేకున్నా కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా ఈరోజు ఓన్లీ ప్రాథమిక దశలో ప్రారంభించే పథకానికి 6,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది, ఇంకా 150,000 రూపాయల వరకు చేస్తే ఇంకొక 6,000 కోట్ల రూపాయలు అవుతుంది, 2 లక్షల వరకు చేస్తే అంటే 2 లక్షల లోపు చేస్తే ఇంకొక 6,000 కోట్ల రూపాయలు, అంటే 12,000 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు చేస్తే ఇంకొక 13,000 కోట్లు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఫైనల్గా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతా ఉంది. అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇంకా 13,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయినా కూడా ఆ బాకీ మేము తీర్చామని చెప్తలేం. తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రయాణాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉంది. అదే కాకుండా రైతు భరోసా సాయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతా ఉంది. దానిలో భాగంగా 3 జిల్లాల్లో ఆల్రెడీ రైతు సదస్సు నిర్వహించడం, ఉమ్మడి జిల్లాల వారిగా ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మహబూబ్నగర్ నిర్వహించడం, ఈ ఇంకొక 4-5 రోజుల్లో మొత్తం ఇంకొక 6 ఉమ్మడి జిల్లాల్లో పూర్తి చేసిన తర్వాత ప్రజా సంఘాలతో మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో ఈ రైతు భరోసా ఎవరికి ఇస్తే బాగుంటుంది, అది ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలా, రియల్ ఎస్టేట్ చేసే వారికి పరిస్థితి ఏంది, అదేగాక గతంలో ఏ విధంగా వ్యవసాయం చేయని భూములు కూడా రైతు బంధు ఇచ్చారు కాబట్టి దాని ప్లేస్లో రైతు భరోసా తీసుకొచ్చి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధశుద్ధితో ముందుకు పోతూ ఉంది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషంజిమే ప్రయత్నం మాజీ మంత్రి అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ గారు చేస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవ విషయాలు ప్రజలు వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు మంచి చెప్పండి, చెడు చేస్తున్నప్పుడు మీరు ప్రశ్నించండి. మాకు మంచి చేసినప్పుడు కనీసం మంచి చేసిన చెప్పకుండా మూకే విమర్శలు చేసే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ప్రజలు హర్షించరు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఎందుకంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో 70,000 కోట్ల రూపాయలు అన్న రుణమాఫీ చేసింది 1 లక్ష రూపాయల వరకు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే రుణమాఫీ జరగబోతా ఉంది, కాబట్టి 15 లోపు చేస్తానని చెప్పిన ఆ మాట కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. కాబట్టి హరీష్ రావు గారు మాట నిలుపుకోవాలి, ఎందుకంటే వారు రాయనామా చేస్తానని చెప్పి వారే చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టయితే మీరు రాయనామా చేస్తున్నాడు. అదే కాకుండా మేము 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ వరకు కావచ్చు, బస్సు ప్రయాణం ఇప్పటివరకు దాదాపు 68 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణం చేసినాం, దాదాపు 2,000 కోట్ల రూపాయలకు ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేసింది. అదే కాకుండా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా దాదాపు 40 లక్షల కుటుంబాలు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం 35 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతూ ఉంటే చూసి ఊరలేక కాంగ్రెస్ ప్రభుత్వం విషంజిమ్మే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రతిరోజు 191 కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కట్టుతూ తెలంగాణ రాష్ట్రం నెలదిరితాలకు 6,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు జీతాలకు అవుతా ఉంది, 3,000 కోట్ల రూపాయలు అప్లో కొట్టి అవుతా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా ముందుకు పోతాం. ఎందుకంటే 12,000 కోట్ల రూపాయలు ఉంటే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. 6,000 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకు అవుతా ఉంది, 6,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్లకు అవుతా ఉన్నా కూడా రైతు ప్రయాణాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రజలంతా కూడా హర్షాది రేఖలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుందని చెప్పి ప్రజలు సంతోషపడతా ఉంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
ఒక నిమిషం జూమ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విజయారయ్య గారు. విజయారయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిస్తుందా? మ్యూట్లో ఉంది, మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. వినబడుతుంది, వినబడుతుంది. చరణ్ గారు చెప్తున్నారు, మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులన్నీ మేము చేస్తుంటే మీరు చూసి ఓర్వలేక మరి విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. సో ఇందాక మాట్లాడింది కూడా, తను మాట్లాడింది కూడా విన్నారు. సో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి ఇక్కడ ఇబ్బందులున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చాక 7 నెలల్లో మరి రుణమాఫీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు తాజాగా మరి 100,000 రూపాయలు ఈరోజు సాయంత్రం తర్వాత 10 రోజుల తర్వాత 150,000, మరి ఇక ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని చేస్తున్నాము. దీంట్లో మరి గతంలో ఇచ్చిన విధంగానే పాస్బుక్ల ఆధారంగానే ఏదైతే ప్రాతిపదికన మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందో ఇప్పుడు అలాగే చేస్తున్నామని చెప్పి కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఏమంటారు మీరు? అయితే మేము మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నామండి, ఎవరి మీద దుమ్మెత్తిపోయడం కానీ తర్వాత ప్రభుత్వానికి అడ్డంకులు చేయడం కానీ ఇలాంటివి చిల్లర చేష్టలు బీఆర్ఎస్ పార్టీకి రావు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన హామీలను మేము ఇంత టైంలో చేస్తామని చెప్పి ముందే చెప్పి ఉంటే ఒక రకంగా ఉండేది, అలాగే కండిషన్ సప్లై షరతులు వర్తిస్తాయి అని ముందే చెప్పినట్టే మరి ఎన్నికలు ఓట్ల పరిస్థితి వేరే రకంగా ఉండేది. అంటే మేము సీఎంగా కుర్చీ మీద కూర్చోగానే చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 8 నెలల కాలం తర్వాత ఏదో పెద్ద ఉమ్మేసిన ఇది చేసిన అది చేసిన అన్నంత సినిమా, నువ్వు 2 లక్షల రూపాయలు ఒకే దఫా చేస్తున్నావు కదా, మళ్ళీ 3 దఫాలు ఎందుకు? అదొకటి. తర్వాత జీవోనేమో ఒక రకంగా తీస్తాం, అంటే కండిషన్ సప్లై అనే జీవో ఉంటుంది. మళ్ళా ఏంటంటే అక్కడ రైతులకు ఏదైనా ఇబ్బంది ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల కాలు మొక్కాలన్నట్టు, ఆ మండల ప్రెసిడెంట్నో లేకపోతే ఎంపీపీనో జడ్పీటీసీనో లేకపోతే ఎమ్మెల్యేనో వాళ్ళ దగ్గరకు పోయి అయ్యా ఇట్లా ఉంది అని. అంటే మేము ఎప్పుడు కూడా అట్లా చేయలేదు, ఉన్న ఫలంగా ఏకకాలంలో చేయడం జరిగింది. అది చాలా అసాధ్యమైన పని, రుణమాఫీ అనేది అసాధ్యమైన పని, అది ఎంత కష్టపడి చేసామనేది ప్రజలకు కూడా తెలుసు. అయితే చేస్తున్నందుకు మేము ఆనందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ మెలికలు పెట్టడం, షరతులు వర్తిస్తాయి అనడము మీకు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు నచ్చిందా? ఒకటి, ప్రజలకు నచ్చుతుందా? రెండు, అట్లనే ఈరోజు 100,000 రూపాయలు ఈరోజు సాయంత్రం వరకు చేస్తామన్నారు, మంచిది, వెరీ గుడ్, చెయ్యండి. మనం ఎవరు కోరినా కూడా మనం ప్రజల శ్రేయస్సు కోరుతాం కాబట్టి దాని గురించి మాకేం అభ్యంతరాలు లేవు. బట్ మీరు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో, మీరు కండిషన్ సప్లై అన్నారు కదా, కండిషన్స్ 1, 2, 3, 4, 5, 10 కండిషన్స్ ఉన్నాయండి. 10 కండిషన్స్లలో మరి వీళ్ళు ఈరోజు గ్రామాలలో పరిస్థితి మీకు చెప్తాను. మా అనుకుందాం ఒక ఫాదర్ చనిపోతాడు, 3-4 కుమారులు ఉంటారు, తర్వాత వాళ్ళకి ఎట్లా బైఫర్కేట్ చేస్తారు? రెండవది మళ్ళీ ఏదైతే కౌలు రైతులు తర్వాత రైతులు పట్టా రైతులు కౌలు రైతులు వీళ్ళ మధ్యలో పంపకాలు ఎట్లా చేస్తారు? 3, తర్వాత మేము ఆనాడు మొత్తం లెక్క తీస్తే రైతులు 70 లక్షల రైతులు, దాదాపు 69-70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి, రైతులుగా మనము రికగ్నైజ్ చేసినాం. మేమేమన్నామంటే మీరు ఎంతనైనా ఇవ్వండి కానీ ఆ 70కి 70 లక్షల రైతులకు ఖచ్చితంగా చిన్నోడా పెద్దోడా చూడకుండా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మేము వివక్షత చూపలేదు మా ప్రభుత్వము. మరి మీ ప్రభుత్వం కండిషన్ సప్లై అనంటే ఈరోజు మొట్టమొదటిగా మీరు చూడండి, 100,000 లోపు ఉన్న వాళ్ళకి మొదలు చేస్తాము, 150,000 ఉన్న లోపు 2వ దఫా చేస్తాము, మళ్ళా 2 లక్షలు ఉన్న వరకు 3వ దఫా చేస్తామని చెప్పి వీళ్ళు విడతల వారిగా ఈరోజు వీళ్ళు పంపకాలు చేసుకున్నారు పని. కానీ అక్కడ అకౌంటు అనేది ఏదైతే ఉందో ఆ అకౌంటు రైతుల అకౌంట్లో పడతాయా, లేకపోతే డైరెక్ట్ ఎక్కడైతే అప్పు చేసిండ్రో, ఏ బ్యాంకు దగ్గర వద్ద అయితే రైతు అప్పు చేసిండ్రో వాళ్ళ అకౌంట్లో పడతాయా? అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్, గవర్నమెంట్ అకౌంట్ టు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద మెలిక ఉంది. అట్లనే మా ఒత్తిడి వల్ల మా పోరాటం వల్ల కొద్దిగా తగ్గి రేషన్ కార్డు అవసరం లేదు అని నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఒకవేళ పోరాటమే చేయకపోతే ఈరోజు మీరు చూసినారు ఎంత దుస్థితి
నిరుద్యోగులు, ఏ నిరుద్యోగులు అయితే వీళ్ళకి ఓట్లేసి గెలిపించరు, గెలిపించి వాళ్ళకు ఉద్యోగాలు ఏనికే రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం ఇస్తే రేవంత్ రెడ్డి గారు ముడ్డిరు కదా అనే ఈరోజు నిరుద్యోగులను అన్నప్పుడు ఇవన్నీ గుర్తించుకుంటా ఉన్నారు ప్రజలు. మేము ఎక్కడ కూడా విజయారయ్య గారు, ఇప్పుడు మనం కేవలం ఇప్పుడు రైతు రుణమాఫీ అంశం మాట్లాడుతున్నాం. సో రైతు రుణమాఫీ అంశం విషయంలో మీరు అభ్యంతరాలు ఏం వ్యక్తం చేస్తున్నారు? సో బేషరతుగా మీరు గతంలో ఇచ్చిన చరణ్ గారు తాను ఏమంటున్నాడు అంటే గతంలో మేము ఇచ్చిన విధంగానే ఆగండి అప్పులు మీరు అప్పులు ఈ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఎంత అప్పు ఉంది చెక్ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎంత అప్పు ఉంది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎంత అప్పు ఉంది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఇది అవగాహన రాహిత్యంగా తెలివిలేని ముచ్చట్లు మాట్లాడితే ఏమైతుంది అని అంటే విజయారయ్య గారు టాపిక్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాదు కాదు, రైతు విజయారయ్య గారు పక్కదారి పట్టిస్తున్నాడు. వన్ మినిట్, వన్ మినిట్, ప్రతి ప్రభుత్వానికి ఉంటాయి. ఈ రోజు అనుకుందాం, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, అప్పులు చేస్తామన్నారు, ఆగండి ఆగండి ఆగండి. మీరు ఎట్లా ఈ రోజు అప్పు తెచ్చి టాపిక్ డైవర్ట్ అప్పులు ఎట్లా తెరుపుతా ఉన్నారు? ఉందా మీకు ఏమైనా జ్ఞానం ఉండే మాట్లాడతారా? కాబట్టి మీరు బుద్ధి తెచ్చుకొని ఏ విధంగా మెచ్యూరిటీ లెవెల్లో నడపండి. మెచ్యూరిటీ లెవెల్లో నడిపితే ఎవరు కూడా ప్రధాన ప్రతిపక్షం కూడా ఏం చేయదు. మీరు ఇమ్మెచ్యూరిటీగా ఉండి చేసిన చేస్తాము అన్నట్టు ఉక్కు పాదంతో తొక్కేసుకుంటా. ఈరోజు మళ్ళీ మీరు మా గురించి మాట్లాడతారు, ఏం చెప్పాలి? ఓకే ఓకే, ఆయన మాట్లాడలేదు. ఆయన రైతులకు విజయారయ్య గారు ఆగండి, దాంట్లో షరతులు వర్తిస్తాయని చర్చలో మీరు కంటిన్యూగా మాట్లాడితే మీ ఫోన్ కట్ చేయాల్సి ఉంటుంది. హలో విజయారయ్య గారు ఆగండి, 2 లక్షలు చేయాలి. మీరు ఆగండి విజయారయ్య గారు, మీరు ఏదైతే ఆరోపణ చేసినా ఫస్ట్ ఆయన ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు అడగడం కరెక్ట్, కానీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికో కేంద్రం దాకెళ్తారు. కేవలం రైతు రుణం మాఫీ మీద మీకున్న అభ్యంతరాలు మాత్రమే మాట్లాడాలి. ఓకే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మరి గతంలో మొన్న రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నారు, కానీ మీ మొత్తానికి మరొకసారి దాన్ని సవరించారు, ఇంకో సవరణ కూడా చేశారు. 6 లక్షల మందికి రేషన్ కార్డు లేవు, పట్టాదారి పాస్ పుస్తకాలు లేవు, అయినప్పటికీ కూడా 6.5 లక్షల మందికి మరి రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు. ఇదంతా కేవలం ప్రక్రియ నెల రోజుల్లోగా పూర్తయిపోతుంది. ఇవాళ 18వ తేదీ, ఆగస్టు 15 లోపు ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. దాని గురించి మాత్రమే మాట్లాడు. చరణ్ గారు చెప్పండి, ఆయన మాట్లాడద్దు, కాగాలి కదా మీరు చెప్తా. విజయారయ్య గారు, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని దఫాలు చేసింది రైతు బంధు? ఒకేసారి వేసిరా? ఒట్టినే మీ ఇష్టం వచ్చినట్టు బైక్ దొరుకుతుందని చెప్పి ఎదుపడతాది మాట్లాడితే ఉన్నా ఒట్టినే ప్రజలు పిచ్చోలు అనుకుంటారా? వీళ్ళేమన్నా రైతు బంధు 3 నెలల కాలం పాడేసి మరి ఎందుకు వేయలేదు ఆ రోజు? మరి ఒట్టినే ఏదో ఎదుపడతాది బైక్ దొరకాలి శివం వస్తాయని కేసీఆర్ పడించుకున్నా నిధులని. మీరు నిధులను పడించుకున్న పాపాన పోలే 13 పేపర్లు అయినా మీలికైనాయి, 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగాలు వేలే, మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాయని చెప్పి అసెంబ్లీ సాక్షి మాట ఇచ్చిండు. మీరు నిధుల గురించి మాట్లాడుతూ నమ్ముతారా? నేను ఇప్పుడే మేము మన టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో భేటీ చేస్తున్నాం. మేము మాది ప్రజా ప్రభుత్వం, మేము ప్రజా సమస్యల మీద కావచ్చు నిరుద్యోగులతో మేము చర్చలు చేస్తున్నాం. మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా చర్చలు చేసినా అండి? కనీసం పేపర్ లీక్ అయితే పడుచుకున్న పాపాన పోలే మీరు. మీరు ఇంకా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు, మీరు పెద్ద ఎత్తున నిరుద్యోగ రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా నిరుద్యోగులంతా కూడా మేము రిక్వెస్ట్ చేసారు, టెట్ ఒకసారి నిర్వహించాలని టెట్ నిర్వహించినాం. డిఎస్సిలో ఎగ్జామ్ జాబులు పెంచామని చెప్తే 5000 జాబ్ నుంచి 11500 జాబులు పెంచినాం. అది తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేయని చెప్తే దాని మీద కూడా సానుకూలంగా స్పందిస్తా ఉన్నాం మేము. మీ ముఖ్యమంత్రి అన్నాడు ఎవరిని కలవలేదు, మీరు పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తే ఎవరు పిచ్చోలు అనుకుంటారు? తెలంగాణ ప్రజలు 671000 కోట్ల రూపాయలు అప్పు చేసి రోజుకు 191 కోట్ల రూపాయలు అప్పు కొట్టుకుంటుంటే తెలంగాణ మొత్తం అప్పు చేసి పప్పు కూడింది. మీరు మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతాం నమ్ముతారా? నాకు అర్థం కాకడతా మీరు ఏం చేసినా చెప్పండి. ఆన్సర్ చెప్తున్నాడు, దాని తర్వాత అభ్యంతరం ఉంటే మీరు మాట్లాడండి. మధ్యలో ఇంట్రెస్ట్ చేసినట్టు ఈ లేదు, తెలంగాణకి ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉన్నట్టు మీరు ఏది ఎంతమంది ప్రజలు మోసం చేశారు? 14 లక్షల బోర్డు భూములు మనసు అని చెప్పేసి ఏదో తాత్కాలికంగా ప్రారంభించు, 7 లక్షల డబుల్ రూపాయలు ఇస్తారని చెప్పి 1 లక్షల డబుల్ రెండు మాత్రం ఇచ్చు, 50 కోట్లు పెడితే 7000 కోట్ల రూపాయలు ఇస్తే వారిని మోసం చేశారు, మహిళా సంఘాలకు 5400 కోట్లు ఇస్తే వాళ్ళని మోసం చేశారు. ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసింది మీరు కదా.
మీరు ఏదో పెద్ద నీతులు మాట్లాడితే తెలంగాణ పిల్లలంత పిచ్చలు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కథం అవుతుంది, అందుకే బీఆర్ఎస్ పార్టీని ఎవరు విశ్వాసం తీసుకుంటారు, ఆ పార్టీలో ఉన్న లీడర్లు అంతా పార్టీ మారుతారు. అందుకే ఎందుకంటే ప్రజల మీద కానీ నిర్దుల మీద కానీ చర్చలు చేసి కానీ వారితో సంప్రదించి కానీ వాళ్ళు నిరసన తెలియజేసుకునే అకూడీలే మీరు అన్నాడు. ఇందిరాపార్క్ దగ్గర మేము నిరసన తెలియజేసుకోవడానికి ఉస్మాన్ యూనివర్సిటీ లో ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాం. నిర్దోలతో మేము ఇప్పుడే చర్చ చేస్తున్నాం, ఇప్పుడు 3 దఫాలుగా చర్చ చేసిన వారితో. ఇప్పుడే మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు, మొన్న డాక్టర్ మల్లిరావు గారు, అదేవిధంగా బీర్ల ఎలయ్య గారు, అంటే మేము నిర్దోల పక్షాన మాకు సిద్ధశుద్ధి ఉంది. వారి బాధ మా బాధగా మేము స్వీకరిస్తుండే, ఓటీలో వచ్చి నిర్దోలు రెచ్చగొట్టే ప్రయత్నం రైతాంగ రెచ్చ ఎట్లా చేస్తారు? 31,000 కోట్లు రూపాయలు ఉన్నాయి మీ అకౌంట్ లో, మీరు ఏం చెప్పారు? 7,000 కోట్లు రూపాయలు ఉన్నాయి రైతు మంది కోసం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చిరా, కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ఇచ్చిన చెప్పారు. మేము మా ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టం, 3,343 కోట్ల మైనస్ తోటి తెలంగాణ రాష్ట్రం మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మైనస్ తో తీసుకున్నాం అని చెప్తే మళ్ళీ మాట్లాడలే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కదా. మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదు మరి? 31,000 కోట్లు రూపాయలు చేస్తారని చెప్పి 18,000 కోట్లు రూపాయలు చేసి మరి 13,000 కోట్లు ఎందుకు చేయలేదు మరి? మీరు చెప్తున్నారు ఒకేసారి చేస్తామని చెప్పేసి తెలంగాణ మొత్తం అప్పులు చేసి పప్పు కూడి తిని మొత్తం తెలంగాణ మొత్తం దివాలా తీపించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. నమ్ముతారా బీఆర్ఎస్ పార్టీ నాయకులని? అందుకే బీఆర్ఎస్ పార్టీలో నాయకులే ఉండలేరు, ప్రజలు ఎందుకు నమ్ముతారు? బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్లు రూపాయలు నెల రోజులు చేయబోతా ఉన్నాం. మేము గతంలో రైతు బంధు భరోసా సాయం పెంచబోతా ఉన్నాం. అరే పెంచుతుంటే ఒక మాట, నిధులకు నోటిఫికేషన్లు పెంచి అది పోస్ట్ పోన్ చేస్తే ఇంకొక మాట, రెచ్చగొట్టే ప్రయత్నం ఉద్యోగాలు ఏలేదని వీలేంటారు, పోస్ట్ పోన్ చేయని వీలేంటారు, తర్వాత టెట్ను వాళ్ళు నిర్వహించవటరు, పోస్ట్ జాబులు పెంచవటరు, అన్ని మీరే మాట్లాడితే ఇలా మీకు ఒక స్టాండర్డ్ కరెక్ట్ ఉండాలి కదా. అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మీ గతంలో ఎకరాకి 20,000 రూపాయలు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 40,000 రూపాయలు ఇస్తారండి. మేము బ్యాంకులతో కూడా సంప్రదించినాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడితే బ్యాంకులతో సంప్రదించి వారికి రుణాలు ఇచ్చేటప్పుడు కూడా వారి సాయం పెంచండి, గతంలోకి ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినని చెప్తే 40,000 రూపాయలు ఇస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మేము ఒకసారి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, రైతు భరోసా సాయం పెంచాలని, ఎంప్లాయీస్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చినారు 30,000 ఉద్యోగాలు నింపినాం. మేము 80 రోజుల కాలం పాటు ఎలక్షన్ టైంలో మా 80 రోజుల టైం అంత వృధాయని చెప్పి మేము బాధపడతా ఉంటే మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మా అధికారులు రోజు 18 గంటలు కష్టపడుతుండే మీరు చూసి ఊరలేక పరిపాలన అన్నాడు. మీరు అంతా మొత్తం బామోదుల ప్రగతి పనులు రెస్ట్ తీసుకుని మేము అట్లా తీసుకుంటలే కదా. యథేచ్ఛగా ముఖ్యమంత్రి గారు కలుస్తుంటే నిరుద్యోగుల మీద ఎన్నడైనా మాట్లాడితే కేసీఆర్ గారు 13 పేపర్ లీక్ అయితే మీరు అప్పుడు ఇంటర్మీడియట్ పేపర్ లీకు, ఎంసెట్ పేపర్ లీకు, గ్రూప్ 1 లీకు, గ్రూప్ 2 లీకు, అన్ని పేపర్లు లీక్ అయినాయి కదా మీరు ఆనాడు ఉన్నప్పుడు. ఏనాడో నిరుద్యోగులు పట్టించుకున్నారా మీరు? మీరు నిరుద్యోగులను పట్టించుకోరు, ప్రజలను పట్టించుకోలేదు. అదే కాకుండా రైతాంగాన్ని బేడీలు వేసిన చరిత్ర మీది, ఖమ్మంలో మిర్చి రైతులు బేడీలు వేసారు కదా, మీరు మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీదే కదా. మీరు అనవసరంగా ఇప్పుడు రైతాంగం గురించి ప్రేమ ఒలగొడితే ఎవరన్నా నమ్ముతారా? కాంగ్రెస్ ప్రభుత్వంగా మీ ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉన్నాం, దానిలో భాగంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఖచ్చితంగా ప్రజలకు రైతాంగాన్ని మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సాయంత్రం నుంచే 6,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో పడబోతా ఉన్నాయి. ఆగస్టు 15లో మొత్తం రుణమాఫీ జరగబోతా ఉంది, 31,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అయినా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన రైతాంగం ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రుణమాఫీ చేస్తుంటే రైతు భరోసా ఇప్పిస్తున్నారో చెప్పని చెప్పి అంటే రైతు భరోసా విషయంలో గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయి, దాన్ని సాయం పెంచబోతా ఉన్నాయి, ఏ విధంగా చేస్తామో చెప్పండి, సలహా ఇవ్వండి. అసెంబ్లీ రానంటే పారిపోతాడు కేసీఆర్ గారు, ఈసారి అసెంబ్లీకి వస్తాడు చూస్తున్నాం మేము కూడా, ఎందుకంటే ప్రజా సంఘాలతో మాట్లాడాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రైతు భరోసా చర్చించాలని భావిస్తూ ఉంది. ఆ దిశగానే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినా మీరు అసెంబ్లీ రాకుండా పారిపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేస్తే ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంది. ఖచ్చితంగా రుణమాఫీ 15 జరగబోతా ఉంది, రైతు భరోసా పెంచబోతా ఉంది, గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో ఇవాళ రేపో నిరుద్యోగులు గుడ్కాపు రాబోతా ఉంది, ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పెంచుతానని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ కూడా నిరుద్యోగులతో చర్చలు చేసిన సందర్భం వారి రిక్వెస్ట్ అని కూడా పరిగణలో తీసుకున్నాం మేము. వాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు మా వాళ్ళని చెప్పి మీ ఫీల్ అవుతూ వాళ్ళ బాధల్లో మేము షేర్ చేసుకుని వాళ్ళని ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి మేము భావిస్తూ ఉంటే అనవసరంగా నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు ఎవరు కూడా పరిగణలో తీసుకోరు. ఖచ్చితంగా రైతాంగానికి ఇచ్చిన మాటలు కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది. చరణ్ గారు, మీకు ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి మీరేమో పరీక్షలు నిర్వహించడానికి ఈరోజు మొదలెట్టారు కార్యక్రమం, నిరుద్యోగులు మాత్రం ఎందుకు పోస్ట్ పోన్ చేయమంటున్నారు? ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేదు? మరి ఆందోళన కారణం ఏంటి? అసలు దీని వెనుక ఏం జరుగుతుంది? అంటే అలాగే గ్రూప్స్ సంబంధించి కూడా డిఎస్సికి గ్రూప్కు సమయం ఎక్కువ లేదు, అటు ఇటు ప్రిపేర్ కాలేమని చెప్పి విద్యార్థులు మరి వాళ్ళ ఆలోచన కరెక్టేనా? అంటే నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ను ఒకసారి నిర్వహించండి మరొకసారి అంటే నిర్వహించడం, దాదాపు 130,000 మంది క్వాలిఫై అయ్యారు కొత్తగా, అందులో 30,000 మంది మేము ప్రిపేర్ కాలేము,
ప్రిపేర్ కాలేదు కాబట్టి ఇప్పుడు డిఎస్సీ పోస్ట్ పోన్ చేయమని చెప్తా ఉన్నారు. కానీ 400,000 మంది రాష్ట్రంలో 30,000 మంది కోసం పోస్ట్ పోన్ చేయలేము దగ్గరకు వచ్చిన డేట్లు, ఎందుకంటే దానికి ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ అయింది, యూపీఎస్సీ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చాలా లేట్ అయ్యే పరిస్థితి ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలని చెప్పి భావించి 6,000 కొత్త స్కూల్ ప్రారంభించడం మేము. కాబట్టి ఉపాధ్యాయుల అవసరం చాలా అవసరం. ఈ విద్యా సంవత్సరానికి భర్తీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము 5,000 ఉద్యోగాలని 11,000 అయితే ఉద్యోగాలు చేసినాం, టెట్టును మరొకసారి నిర్వహించడం. కాకపోతే కొంతమంది నోటిఫికేషన్లు కొంచెం వాయిదా ఇస్తే బాగుంటుందని చెప్తే కుదరదు ఇది చేయలేమని చెప్పిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తాం, ఇవాళ రేపు గుడ్ న్యూస్ రాబోతాం. అదే కాకుండా పోస్టులు కూడా పెంచమని చెప్పారు. అదే కాకుండా వారు కొన్ని ఏంటంటే ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వాలా, తర్వాత గ్రూప్ 2 ఇవ్వాలా, గ్రూప్ 3 ఇవ్వాలా, గ్రూప్ 4 తీస్తేనే బ్యాక్లాగ్ పోస్టులు ఉండవని చెప్పేసి వారు చెప్పారు. దాని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అదే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఎల్ సంబంధించి 167 సెంటీమీటర్స్ ఉండేది ఇంత ముందు హైట్, ఇప్పుడు 65 చేసారు. ఎడిటి ఆప్షన్ లేకపోవడం వల్ల మేము దాన్ని కోల్పోతున్నాం, దానికి కూడా సానుకూలంగా స్పందించు. అసలు నిరుద్యోగుల పక్షాన మేము పోయి మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు, మొన్న నిన్న పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగులతో మాట్లాడాడు, మొన్న మల్లు రవి గారు మా బీర్లలే విప్ గారు మాట్లాడారు, ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మేమంతా కూడా నిరుద్యోగులతో చర్చించినాం. ఏనాడన్నా ఒక్క నిరుద్యోగం పడుచుకున్న పాపన పోయిరా? ఇందిరా పార్క్ గారు ధర్నా చేసుకునే లేదు, సెక్రటరీ గారు కూడా నిన్న ధర్నా చేసుకుని ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం నిరసన వ్యక్తం చేసుకున్న అవకాశం కాంగ్రెస్ పార్టీగా ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో తెలంగాణ అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం, గద్దర్ గారు జయంతి వర్ధన్ అధికారం నిర్వహిస్తా ఉన్నాం. అదే కాకుండా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకున్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం కల్పించినాం. నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎక్కడ కూడా తెలంగాణ పయనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ప్రభుత్వం భావించి దానిలో బాగానే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో చర్చలు చేసినాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఎక్కడ కూడా నష్టం జరగకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మంచి అభివృద్ధి పనులు ముందు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా ప్రయాణిస్తూ ఉంటే చూసి వరలేక కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఫైనల్గా ఇంకొకటి, గత ప్రభుత్వం ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా మేము ఇస్తున్నాము అని చెప్పి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, ఆ రకంగా ఇప్పుడు రాష్ట్రంలోని రైతులందరికీ రేషన్ కార్డు అంటారా, పట్టాదారు పాస్ పుస్తకం అంటారా, లేదా క్షేత్రస్థాయిలో మీరు ఎంక్వైరీ చేస్తారా, వారందరికీ కూడా రుణమాఫీ ఖచ్చితంగా చేస్తారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం దపదపాలుగా చర్చించిన తర్వాత వాళ్ళకు అసలు ఆధారాలు ఏమో నేను చూసిన తర్వాత కొంతమంది వైట్ రేషన్ కార్డు ఉంది, కొంతమంది పింక్ కార్డు ఉంది, 640,000 మందికి ఎలాంటి కార్డు లేదు. కాకపోతే వాళ్ళకు ఫ్యామిలీ అని నిర్ధారణకు రావాలి కదా, దానికోసం 30 రోజులు గడిపించి వారికి ఆ గ్రామంలో వాళ్ళు విఆర్ఓలు కావచ్చు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ వాళ్ళంతా పోయి ఇంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత రుణమాఫీ జరగబోతాం, దాన్ని కూడా త్వరలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంది. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా మేము మారుతా ఉన్నాం, మేము చేయం నియంత్రణ వ్యవస్థ. థ్యాంక్ యూ చరణ్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు, ఇక విజయారే గారు మీకు కూడా. సో ఇది ఇవాళ మరి రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎవరైతే అర్హులైన రైతులు బ్యాంకుల నుంచి మరి వ్యవసాయ పంట పెట్టుబడి కోసం తీసుకున్నా వారందరూ కూడా మరి ఖచ్చితంగా అమలు తీరుతాము, ఏదైతే 15 ఆగస్టులో మాత్రం ఈ పథకం పక్కా పూర్తయిపోతుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్, చూస్తూ ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.